हाई अंडी, वेलकम बैक टू अवर चैनल। दिस इज ऐडियास एट होम पद्मा। ఈ రోజు ఇంకొక వ్లాగ్ తో అయితే నేను వచ్చేసానండి। మా ఇంట్లో జరిగిన కార్తీక పౌర్ణమి నోమ అనేది ఎలా చేసుకున్నాము, దానికి ఏర్పాట్లు ఎలా చేసాము అనేది వీడియోలో చూపిస్తున్నాను నేను। వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి। మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దండి। అలా చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి। ముందుగా మా దేవుడి మందిరం అనేది కిచెన్ లోనే ఉండండి, అలాగే నైవేద్యాలు కూడా మనం కిచెన్ లోనే చేయాలి కాబట్టి నేను కిచెన్ ఏరియాని మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను। అలాగే నెక్స్ట్ రోజు నైవేద్యాలు చేయడానికి కావాల్సిన పప్పులు బియ్యాన్ని నానబెట్టానండి। ఇలా ఎర్లీ మార్నింగ్ నేను బయట అయితే ముగ్గు వేసాను। ఇది మా ఫ్లాట్ కి బయట అండి, నేను ఇప్పుడు హాల్లో ఎంటర్ అవుతున్నాను అన్నమాట। ఇది హాల్ అండి, మాక్సిమం కార్తీక పౌర్ణమి అనేది చాలా నిష్టగా చేయాలంటారండి, వీలైనంత వరకు అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి, సో నేను మాక్సిమం అన్నీ శుభ్రం చేశాను। ఇప్పుడైతే నేను కిచెన్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నానండి। కిచెన్లోనే దేవుడి మందిరం ఉంది కాబట్టి గోళ్ళతో సహా అన్నీ కూడా క్లీన్ చేసుకోవాల్సి వచ్చిందండి। సో ఇది నేను స్టవ్ను కూడా ఇలా ముగ్గు పెట్టుకుని అయితే అలంకరణ చేసుకున్నాను, పప్పులు నానినవి తెల్లవారుజామునికి కడిగాను అనమాట। సో నిన్న అయితే తులసి మొక్క నోము అయితే మా పక్క ఆంటీ చేసుకున్నారు, ఆవిడ వేసిన ముగ్గండి అది। ఎర్లీ మార్నింగ్ పూజ కూడా కంపల్సరీ చేస్తాము, సో ఇది ఎర్లీ మార్నింగ్ జరిగిన పూజ అనమాట, చెరువులు అవైలబుల్ ఉండదు కాబట్టి నేను చిన్న పల్లెల్లోనే దీపం అయితే వదిలానండి। నెక్స్ట్ వచ్చేసరికి బయట కూడా దీపం పెడతారు, మాక్సిమం కార్తీక మాసంలో సంధ్యా దీపం పెడతా ఉంటారు, కానీ మంచి రోజుల్లో మార్నింగ్ కూడా బయట దీపం అనేది పెడతారు, సో నేను ఇలా బయట దీపం పెట్టాను। కార్తీక పౌర్ణమి రోజుని భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఉపవాసం ఉండాలండి, ఉపవాసం ఉన్న తర్వాత ఈవినింగ్ అనమాట ఈవినింగ్ పూజ చేస్తున్నామండి। కాగడ హారతి అనేది కంపల్సరీ ఇవ్వాలండి, ఇక్కడ మేము కాగడ హారతి ఇస్తున్నాము। కాగడ హారతి అంటే ఏం లేదండి, ఒక పుల్లకి దూదు చుట్టి దాన్ని నూనెలో ముంచి దాన్ని వెలిగించి హారతి కింద ఇస్తారు। సో ఇక్కడ పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు అల్లరి చేస్తూ ఉన్నారు, అందుకే నేను మ్యూట్లో పెట్టానండి। మాది ఇంకోటి ఏంటంటే కిచెన్ ఏరియాలో లైటింగ్ తక్కువ వస్తుంది, సో బ్యాక్ సైడ్ నుంచి ఫోకస్ చేస్తే లైటింగ్ సరిపోదును, కానీ తూర్పుని దేవుణ్ణి పెట్టాలి కాబట్టి సో దానివల్ల లైటింగ్ సరిపోలేదు, కానీ అలానే చేసేసాను। ఇక్కడ ఇంకా బూరెలు నైవేద్యం పెడతారు, అలాగే తోరాలు ఒకటి పెట్టుకుంటారండి, ఈ తోరాలు అనేవి పాత తోరాలు కొత్త తోరాలు కలిపి పెట్టుకుంటారు। ఈ తోరాలని చాలా జాగ్రత్తగా దాయాలండి, మనం అన్ని దేవుళ్ళని పూజ జరిగిన తర్వాత నెక్స్ట్ రోజు కలుపుతాము కదా, ఈ కలిపినప్పుడు ఈ తోరాలను తీసుకుని మనం వేరే బాక్స్లో పెట్టి దాచుకోవాలన్నమాట, తోరాలను అయితే పడేయకూడదండి, పడేస్తే నోముని మనము వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నట్టు। సో అక్కడ పూజ అయితే అయ్యిందండి, హారతి తీసుకున్నాము। ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నేను పున్నమ చంద్రుడి దగ్గర నేను మాత్రమే పెట్టుకుంటానండి, అది మగవాళ్ళు పెట్టుకోరు, అమ్మాయిలు మాత్రమే పున్నమ చంద్రుడి దగ్గర పెట్టుకుంటారు। ఇప్పుడు నేను పున్నమ చంద్రుడి దగ్గర దండం పెట్టుకుంటున్నానండి, పున్నమ చంద్రుడి దగ్గర అంటే విండోలో పెట్టానన్నమాట, యాక్చువల్గా ఒక అద్దంలో చందమామ కనిపించాలి, అప్పుడైతే మబ్బుగా ఉందండి, నాకు మూన్ కనిపించే అవకాశం కూడా లేదన్నమాట, సో విండోలో ఒక పీటకు పసుపు రాసి దూరం కట్టి దాని మీద పళ్ళెం పెట్టి అద్దం పెట్టి పూజ అయితే చేస్తారండి। దీనికి నైవేద్యంగా మనము చలివిడి వడపప్పు అని కంపల్సరీ పెట్టాలండి, అలాగే ఒక చెంబులో పాలు అన్నమాట। సో పూజ పూర్తయిన తర్వాత నేను హారతి ఇచ్చానండి, ఇదేండి మేము చేసుకున్న కార్తీక పౌర్ణమి నోము। అలాగే మీరు ఎలా చేసుకున్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి, మీకు ఈ వీడియో ఏమనిపించింది ఎలా ఉంది అన్నది కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు। హరహర మహాదేవుడు కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని ఆశిస్తూ సెలవు। ఇప్పటి వరకు కనుక మా ఛానల్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి, అలా చేయడం వల్ల నేను చేసే మంచి మంచి వీడియోస్ అనేది మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।